యేసు క్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదములు చూస్తున్న దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా. దినదినము కూడా ఉదయమే లేచి ప్రార్థించుట ఆశీర్వాదములు పొందుకునుట మన జీవితంలో సమృద్ధి, ఆరోగ్యము, సంతోషము. వాక్య భాగమును ధ్యానిద్దాము, వాక్య భాగము చూసుకుందాము. దావీదు రాసిన కీర్తనలు 145 అధ్యాయము 18 వచనం చూసుకుందాము. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపమై ఉన్నాడు. నిజముగా మొరపెట్టుట, మన జీవితంలో ప్రార్థన చేస్తుంటాము కానీ నిజమైన ప్రార్థన కలిగిన వారిగా ఉంటూ ఉన్నామా? హృదయపూర్వకంగా చూడండి, మందిరంలో ప్రార్థనలు కూర్చుంటారు, కూర్చున్న వెంటనే ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి, తలంపులు ఎక్కడికో వెళ్తూ ఉంటాయి. మరి పెదవులతో మాత్రం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నట్టుగా ఉంటాం. సాతాను ఎప్పుడైతే మనం ప్రార్థనలో కూర్చుంటామో వెంటనే మనకు అనేక తలంపులు తెచ్చేస్తూ ఉంటాడు, అనేక ఆలోచనలను తీసుకొస్తూ ఉంటాడు. నిజమైన ప్రార్థన, నీలో ఎటువంటి తలంపు ఆలోచన ఏమీ లేకుండా హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థించినట్లయితే నువ్వు ఏది అడిగినా అది నీ జీవితంలో జరిగించబడుతుంది. అందుకే అంటున్నాడు ఇక్కడ, అంటే తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా అంటుండు. అంటే నిజమైన ప్రార్థన చేయట్లేదు మనం, అంటే పై పై పెదవులతో ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. కొన్ని గంటల తరబడి ప్రార్థన చేస్తారు కొంతమంది, కానీ ఆ గంటల తరబడి చేసే ప్రార్థనలో మనము హృదయపూర్వకంగా మన మనస్సు దేవునితో ఒకటై ఆయనతో అంటుకట్టబడి ఆయనలో ఉంటూ మనం విజ్ఞాపన చేస్తున్నాము ఆ ప్రార్థన. లేకపోతే మరి పై పై పెదవులతో ప్రార్థిస్తూ స్తుతిస్తూ, అయ్యా నాకు ఇది కావాలి, అయ్యా నాకు ఇల్లు కావాలి, అయ్యా నాకు స్థలం కావాలి, నా కుటుంబాన్ని రక్షించు, ఇలా ప్రార్థన చేస్తున్నామా? నిజమైన ప్రార్థన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునిలో మరి ఆయనతో ఒకటై మనసుగా ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రతిదీ కూడా మనం ప్రతిఫలాన్ని పొందుకుంటాం. మనము నిజముగా అంటే మొరపెట్టుటలో హృదయపూర్వకంగా మన మనసు దేవునికి ఇచ్చి మనం మొరపెట్టినట్లయితే ఖచ్చితంగా మనం ప్రతిఫలం పొందుకుంటాం. అడుగుడి మీకు ఇవ్వబడును అంటున్నాడు. నువ్వు ఎలా అడుగుతున్నావు, ఏ విధముగా అడుగుతున్నావు, అడిగే విధానమును బట్టి హృదయపూర్వకంగా మన మనసు దేవుని మనసుతో ఒకటై ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ప్రతి దానిలో కూడా మనము ప్రతిఫలాన్ని పొందుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మన యొక్క ప్రార్థన జీవితము, మరి మన యొక్క ప్రార్థన విధానమును మనం హృదయపూర్వకంగా తన ప్రభుకి నిజమైన స్థితి, అంటే మన మనస్సు దేవుని మనస్సుతో ఒక్కటిగా నిలిపి ప్రార్థించినట్లయితే విజయాన్ని పొందుకుంటాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా దయగలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. దేవా, తనకు నిజముగా మొరపెట్టుట ప్రార్థించుటలో ప్రభువా హృదయపూర్వకముగా మా మనస్సు మీ మనస్సుతో ఒక్కటై ప్రార్థించుట విజయము పొందుకుంటామని సెలవిస్తున్నావు. ఈ దినము ప్రభా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడలకు కూడా నాయన, పై పై పెదవులతో కాదయ్యా, పై పై పెదవులతో ఆరాధించుట కాదు, కానీ నిజముగా హృదయపూర్వకముగా మొరపెట్టుట ప్రలాపించుట ప్రతినేకమైన ఆశీర్వాదములు అనుగ్రహిస్తానంటున్నాను. దేవా, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడను దీవించి ఆశీర్వదించమని, ప్రతి వేకంలో సమృద్ధి ఆరోగ్యమును అనుగ్రహించమడుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.